హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ స్టార్ రెస్టు. నేను మీ స్వప్న. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీలో చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీని ఎలా వండాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 2-3 చిన్న సైజు దాల్చిన చెక్కలు, అలాగే 3 లవంగాలు, 2 యాలకులని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూను షాజీరాని కూడా వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. మనకి లైట్గా అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చీలని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయి, అందుకని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి 1-2 నిమిషాలు టమాటాలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇందులోకి 1.5 టేబుల్ స్పూను కారాన్ని వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. అలాగే కావాలి అనుకుంటే 1 టీ స్పూను గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకొని ఆయిల్ మనకి ఫ్రై అయ్యాక బయటికి కనిపిస్తుంది అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాదాపు 1-1.5 నిమిషం పడుతుంది. చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ పైన ఇలా పేరుకొని కనిపిస్తుంది కదా, ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్నాక మళ్ళీ అంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, మనం యాడ్ చేసిన వాటర్ బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా 3 గుడ్లని ఉడికించుకొని మధ్యలోకి కట్ చేసుకున్నాను. 3 గుడ్లని 6 ముక్కలుగా చేసుకున్నాను. ఆ ఎగ్ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ని యాడ్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోండి. నా ఛానల్లో బాయిల్డ్ ఎగ్స్తో ఒక మంచి ఎగ్ ఫ్రై రెసిపీ ఉందండి. మీకు కావాలనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఇంకొక సైడ్కి తిప్పుకోండి. ఇలా రివర్స్ చేసుకున్నాక మళ్ళీ 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఎగ్స్ అన్నీ కూడా ఈ మసాలాల్లో బాగా మగ్గాయి. తినేటప్పుడు ఈ ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కసూరి మేతి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి. అంతే అండి, ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చేయడం చాలా సింపుల్.
చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.